మాదక ద్రవ్యాలతో బావితరాలు నిర్వీర్యమవుతాయని వాటి బారిన పడకుండా చూడాలని ప్రకాశం జిల్లా కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని కనిగిరి పోలీస్ మరియు గుడ్ హెల్ప్ సంస్థ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనిగిరి సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలపై చైతన్యపరచడం, అలవాటు మాన్పించడం, పునరావాసం కల్పించడం, అక్రమ రవాణాను అరికట్టడం అనే అంశాలపై పోలీస్ శాఖ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాలు చాలా బాగా నిర్వహించడం జరిగింది అని, యువతకు అవగాహన కార్యక్రమాలు గ్రామ సచివాలయ పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. తదనంతరం విజేతలకు భారత రాజ్యాంగం బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎస్ఐ శివనారాయణ, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి, అడ్వకేట్ కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కానీ లేదంటే ఈ డ్రగ్ ఎబ్యూస్ గురించి కానీ మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఆ సమాచారం ఇమ్మీడియట్ గా మనకి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా కనిగిరి ఎస్ఐ గారిని మరోసారి అభినందిస్తూ, ఈ ప్రోగ్రామ్ కి ఉపయోగపడిన రమేష్ గుడ్ హెల్ప్ సంస్థ, ఆయనకి ఇది ఒక వ్యసనం, సర్వీస్ అనేది ఆయనకు ఒక వ్యసనం, అందువల్ల ఆయనకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం, అంటే మాదక ద్రవ్యాలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మీ అందరు కూడా మాదక ద్రవ్యాలు అని ఏంది దాని మీద ఒక చిన్న పరీక్ష రాశారు. ఇంటి వద్దనే కూర్చొని ఒక చిన్న పరీక్ష రాశారు కాబట్టి వాటిని కలెక్ట్ చేసి తెచ్చిచ్చిన మహిళా పోలీసులు ఉన్నారు. వాళ్ళు కూడా అవి చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. వాటిని కరెక్ట్ చేసిన మాకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి. అయితే ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరిపాము. వారోత్సవాలు అంటే ఉత్సవం కాదు, అని ఉద్దేశం వారం రోజులు కార్యక్రమాలు జరిపాం, అవగాహన సదస్సులు. ప్రతి ఒక్కరూ వాడినా, వాళ్ళ దగ్గర పెట్టుకున్న, రవాణా చేసిన, ఏ ప్రయత్నం చేసినా కూడా అది చట్ట ప్రకారం నేరం. నా సొంతానికి నేను వాడుకుంటున్నాను సార్ అన్న కానీ కుదరదని, ఇది చట్టం. కానీ మన ప్రజలు కొంతమంది తెలిసి తెలియక అలవాటుగా ఇది తీసుకుంటున్నారు. అది వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా చెడగొట్టే అవకాశం 100% ఉంది.